హలో మచ్చాస్, అందరికీ వనక్కం. సో ఇంకో 2 రోజుల్లో వినాయక చవితి పండుగ స్టార్ట్ అయిపోతుంది కదా. సో నేను ఫేమస్ అయిన ఏరియా దూల్పేటకి అయితే వెళ్ళిపోతున్నాను వినాయకుడి విగ్రహం తీసుకోవడానికి. సో ఇక్కడ ప్రైసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇంకా విగ్రహాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో వీడియోలో ఎంటర్ అయిపోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మొదటి పండగ వినాయక చవితి కదా. సో అందుకే మీకు ఈ వీడియో చూపెట్టాలి అని అతి కష్టం మీద అయితే ఇక్కడికి వచ్చాను. సో అర్ధరాత్రి 11 o'clock అయితే మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. జనాలు చూస్తే మేము ఉన్నప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు, బట్ తర్వాత తర్వాత ఏంటంటే చాలామంది అయితే వచ్చేసారు. ఎందుకంటే పండగ 2 డేసే ఉంది కదా, సో విగ్రహాలు తీసుకోవడానికి మ్యాక్స్ నైట్ టైమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అందుకే చాలామంది అయితే వచ్చేసారు. ఇంకా గుంపులో వీడియోలు తీయడం అంటే చాలా కష్టమే, బట్ అతి కష్టం మీద అయితే వీడియో అయితే తీశాను. ధూల్పేట అంటేనే వినాయకుడి విగ్రహాలకి పెట్టింది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వినాయకుడి విగ్రహాలు అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ ప్రైసెస్ ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇయర్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇయర్కి ఇయర్కి పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం అనే ఛాన్సే అయితే లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఒక 2-3 వేలు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి, మనం బార్గెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మనము విగ్రహం ఎలా కావాలనుకుంటే అలా మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. 10 రోజుల ముందు వచ్చి మనకి విగ్రహం ఇలా కావాలి, ఈ ఇంచ్లో కావాలి, ఈ సైజులో కావాలి అని మనం ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు వెంటనే అయితే తయారైతే చేసి ఇచ్చేస్తారు. ఇంకా మనకి రెడీమేడ్ కూడా అన్ని విగ్రహాలు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. విభిన్న నార్మల్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి విగ్రహాలు అనేవి చాలా అందంగా అయితే ఇక్కడ మనకైతే దొరికేస్తాయి అన్నమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ విగ్రహాలు చాలా బాగా అయితే ప్రిపేర్ చేశారు. అంటే వస్త్రాలు వేసి ఇంకా నగలు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా విభిన్న రూపాల్లో అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే మనకి ఇయర్ ఇయర్కి ప్రైసెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపిస్తలేదు. అండ్ విగ్రహాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి మనమైతే చూస్ చేసుకోవచ్చు, బట్ బార్గెన్ అయితే చేసుకోవాలి. లైక్ 90,000 to 50,000 అయితే ఇస్తున్నారు, అంతలాగైతే బార్గెన్ చేయాలి. ప్రైసెస్ మ్యాటర్కి వస్తే 35 రూపీస్ నుంచి 3 లాక్స్ వరకు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో విగ్రహం బట్టి మనకి ప్రైసెస్ అనేవి ఉంటాయి. చిన్న విగ్రహం అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి, పెద్ద విగ్రహం వచ్చేసి ప్రైసెస్ అనేది కొంచెం పెరుగుతూనే ఉంది. సో మనకి వాళ్ళు 90,000 చెప్తే మనం 50,000 అయితే అడగాలి. ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు అయితే మనకైతే ఆ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారు, బట్ బార్గెన్ అయితే పక్కా చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ విగ్రహం కొనడం కొంచెం కష్టమే. చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే విగ్రహాలు అనేవి ఉన్నాయి. సో వస్త్రాలతో ఈసారి వస్త్రాలతో బాగా అయితే డెకరేషన్ అనేది చేశారు. మనకి చిన్న విగ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే కనిపిస్తున్నాయి, కానీ మట్టి విగ్రహాలు అయితే అస్సలు కనిపిస్తలేదు. ఇంకా ఇక్కడ చూపిస్తున్న విగ్రహాలు ప్రైసెస్ వచ్చేసి 30,000 to 45,000 లోపలైతే ఉన్నాయి. చిన్న విగ్రహాలు వచ్చేసి 5,000 to 7,000 మ్యాక్స్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. మనమైతే చూస్ చేసుకోవాలి. అండ్ చూడండి ఎన్ని రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో ఎంత చక్కగా ఉన్నాయో. అసలు వీటిని తయారు చేసిన వాళ్ళకి నిజంగా ఒక దండమైతే పెట్టాలి, ఎందుకంటే రాత్రనగా పగలనగా అసలు ఆర్డర్స్ మీద ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. పాపం వాళ్ళు పడుకోకుండా కష్టపడైతే ఇంతలాగైతే తయారు చేస్తారు కదా, చాలా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. లైక్ ఏంటంటే మహారాష్ట్ర స్టైల్లో ముంబై స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇక్కడ విగ్రహాలని బాగా అయితే తయారైతే చేసి పెట్టారు. అంటే హైదరాబాద్ అనేది విగ్రహాలకి పెట్టింది పేరు అని ఒకప్పుడైతే లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ అనేది ముంబైకి మించి డిఫరెంట్గా అయితే విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే ఇక్కడ తయారైతే చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 65,000 అన్నారు. అండ్ ఇంకొక విగ్రహం ఇది చూడండి, చాలా చిన్నగా అయితే ఉంది, బట్ దీని ప్రైస్ వచ్చేసి 45,000 అయితే చెప్పారు. ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే ఇవి కొంచెం డిఫరెంట్గా అయితే ప్రిపేర్ అయితే చేశారు, డిఫరెంట్గా ఉన్నాయి అన్నిటితో కంపేర్ చేస్తే. లైక్ నార్త్ ఇండియన్ స్టైల్లో మార్వాడీస్ ఎక్కువగా ఇలాంటి విగ్రహాలు బాగా పెడుతుంటారు కదా, సో అలా ఆ స్టైల్లో అయితే ఉన్నాయి ఇక్కడ. సో నాకైతే కన్నుల పండగనే చెప్పుకోవాలి, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా చూసేసరికి అమ్మ ఎంత బాగున్నాయి అంటే
నిజంగా దేవుడిని మనం ఎప్పుడు చూడంలేండి. కాకపోతే ఇక్కడ విగ్రహాలను చూస్తుంటే అబ్బా ఇంత బాగున్నాయేంటి అనే రేంజ్లో తయారైతే చేశారు. చాలా బాగున్నాయి ఈ ఇయర్ విగ్రహాలు వచ్చేసి. మా గణేశుడిని మేము ఇక్కడైతే తీసుకున్నాము. మాకు ప్రైస్ వచ్చేసి 90,000 అయితే చెప్పారు. ఇంకా తెగొట్టి 50,000కి అయితే తీసుకున్నాము. మనం బార్గెన్ చేసుకోవాలి. ఇంకా అబ్బాయిలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎట్లుంటారు అంటే మనం పక్క వాళ్ళకంటే మన విగ్రహం ఇంకా చాలా బాగుండాలని అసలు ఎలా వెతికారంటే మొత్తం ఊరంతా తిప్పించారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే విగ్రహాలు ఉన్నాయి. శివుడు రూపంలో, విష్ణువు రూపంలో, నారదుడు రూపంలో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. బట్ నేనేమనుకున్నానంటే లాస్ట్ ఇయర్ మనకి ఆర్ఆర్ఆర్ విగ్రహాలని ఇంకా బాహుబలి విగ్రహాలని అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఆ విగ్రహాలు అలా తయారు చేసి అయితే అమ్మారు. కానీ ఈ ఇయర్ ఆ రిస్క్ అయితే తీసుకోలేదు. అందరూ మ్యాక్స్ విగ్రహాలు వచ్చేసి బొజ్జున్న వినాయకుడిని అయితే ప్రిపేర్ అయితే చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే వినాయకుడికి బొజ్జే అందం కాబట్టి అలాంటి విగ్రహాలే చాలా చాలా క్యూట్గా అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కృష్ణుడి రూపంలో తయారు చేశారు. చాలా బాగుంది చూడండి, ఎంత క్యూట్ ఉందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 15,000 చెప్పారు. కొంచెం ఎక్కువే, బట్ చెప్పాను కదా ఇయర్ కొంచెం విగ్రహాల రేట్లు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేశారు ఇక్కడ. చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలను తేడా లేకుండా అసలు చాలా బాగున్నాయి. నేనేంటంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా కన్నుల పండగనే చెప్పుకోవాలి. ఎప్పుడు రాలేదు కదా, ఫస్ట్ టైం వచ్చేసరికి ఇన్ని విగ్రహాలు చూసేసరికి అబ్బా ఇంత బాగున్నాయంటే అని నేనైతే ఫుల్ ఖుషి అయిపోతున్నాను. ఇక్కడ విగ్రహం చూడండి, పర్ల్స్తో అయితే ప్రిపేర్ చేశారు. ఇది వచ్చేసి 35,000 అనేది చెప్పారు. ముంబై స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. మేము వచ్చినప్పుడు జనాలే లేరు, బట్ 2 గంటల తర్వాత ఎంతమంది వచ్చేసారంటే ఇంక పండగ 2 రోజుల ముందే కదా. చాలామంది ఏం చేస్తారంటే పండగ రోజైనా తీసుకుంటారు, లేకపోతే పండగ ముందైనా తీసుకుంటారు. రేట్లు అనేది కొంచెం తక్కువ పడుతుందని. అదే ఒకవేళ 10 రోజుల ముందు వెళ్తే అసలు ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, అసలు బార్గెన్ చేసే ఛాన్సే ఉండదు. అందుకే అనుకుంటే ఇంతమంది అయితే వచ్చేసారు. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా అయితే ప్రిపేర్ అయితే చేశారు. చాలా బాగున్నాయి విగ్రహాలు ఇయర్. ఇంకా గణేష్ పండగ అంటేనే చిన్నపిల్లలకి అబ్బాయిలకి ఎంతో సరదాగా చేసుకునే పండగ కదా. మొత్తం 11 డేస్ చాలా కోలాహలంగా అయితే చేసుకుంటారు. మా ఇంటి సైడ్ అయితే గల్లీ గల్లీకి వినాయకుడిని అయితే పెట్టేశారు. అసలు ఎంత రేట్లున్నా మాకు సంబంధం లేదు, మేము వినాయకుడిని అయితే పెట్టుకోవాలి అని అంత అంటే పోటీ పోటీగా అనమాట. మీ వినాయకుడు గొప్ప, మా వినాయకుడు గొప్ప అని పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు అంటే ఈ విగ్రహం బాగుంది, ఆ విగ్రహం బాగుంది అని చూస్తున్నారు. బట్ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ వినాయకుడి విగ్రహాలే. అసలు ఏ విగ్రహం కొంటే ఏంటి చెప్పండి, అన్ని విగ్రహాలు బాగానే ఉంటాయి. బట్ మనం ప్రైస్ మ్యాటర్లోనే కొంచెం కాంప్రమైజ్ కావాలి. కానీ విగ్రహం మ్యాటర్లో నాకు తెలిసి అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఒక దాని మించి ఒకటైతే విగ్రహాలనే ఉన్నాయి ఇక్కడ. టైమింగ్ మ్యాటర్కి వస్తే 24 అవర్స్ ఈ 2 డేస్ మొత్తం ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మొత్తం విగ్రహాలు అనేవి అమ్మేసుకోవాలి కదా. ఒక్కటి కూడా మిలిగినా పాపం వాళ్ళకి లాసే కాబట్టి 24 అవర్స్ మనకి విగ్రహాలు అనేవి అమ్ముతూనే ఉంటారు. ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒకవేళ విగ్రహం కొనుక్కోవాలి అనుకుంటే బెటర్ ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళిపోండి, ఆర్ ఎల్స్ ఆఫ్టర్ 12 అయితే వెళ్ళిపోండి. కొంచెం ట్రాఫిక్ జామ్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 3 అవర్స్ అక్కడే చిక్కు పడిపోయాము. ఎందుకంటే చాలామంది అదే టైంకి వచ్చేస్తారు కదా. అండ్ వెళ్ళడం రావడం అనేవి జామ్ అయితే అయిపోతే అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే వెళ్ళడానికి దారి లేదు, రావడానికి కూడా దారి లేదు. అంతలాగైతే అయిపోయింది. ఆ సందుల్లో ఏంటంటే పెద్ద పెద్ద వాన్లు అనేవి వెళ్ళలేవు కదా. సో మొత్తం జామ్ అయిపోయి సో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా అయితే ప్రాబ్లం అయిపోయింది. ఇంక 2 డేస్లోనే కొనేయాలి కాబట్టి అందరూ మ్యాక్స్ అయితే అదే టైంకి వచ్చేస్తారు. సో బెటర్ ఏంటంటే మనము ఒక మిడ్ నైట్లో అలా తీసుకుంటే కొంచెం బెటర్ అనే చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో, అసలు వీడియో తీయడానికి కూడా కుదరతలేదు. బట్ ట్రై అయితే చేస్తున్నాను నేను. మేము ఏంటంటే ఇక్కడే ఉన్నాము. మా వ్యాన్ అనేది అంటే మనం విగ్రహం అయితే ఆర్డర్ చేసేసుకున్నాము, బట్ వ్యాన్ అయితే రావాలి కదా. వ్యాన్ రావడానికి 3 అవర్స్ అయితే పడింది. సో ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ పోలీస్ కంట్రోల్ కూడా వచ్చేసారు. ఎందుకంటే మూమెంట్ అనేది అవ్వాలి కదా. మూమెంట్ అనేది అవ్వకపోతే అందరు ఇక్కడ చిక్కు పడిపోతారు. సో మెల్లమెల్లగా అన్ని విగ్రహాలని మూమెంట్ అయితే చేస్తున్నారు.
సో ఇది మచ్చా ఇవాల్టి వీడియో. మీరు కూడా మంచిగా విగ్రహం కొనేసుకోండి, 11 డేస్ మంచిగా అయితే పూజ చేసేసుకోండి, మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ అడిగేయండి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే పక్కా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.